ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. ఈ భవిష్యత్తుని ఎలా మనం ఏ క్రియ చేస్తే మన భవిష్యత్తు బంగారు బాటలో నడుస్తుందో ప్రతిరోజు మన యొక్క భవిష్యక్రియ ఛానల్ చిన్న వీడియోస్లలో చిన్న చిన్న క్రియలలో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఏంటంటే, ముఖ్యంగా ఏదైనా పని మీద వెళ్తున్నాము అంటే అసలు కార్యం అవుతుందా లేదా, ఈ పని అవుతుందా లేదా, మొట్టమొదటి మనకు వచ్చే థాట్ అదే, నెగిటివ్ థాట్ వస్తుంది. ఎందుకంటే చాలామంది అనుభవంతో ఆలోచన చేస్తుంటారు, అయ్యో ఇవాళ నేను బయలుదేరుతున్ననే ఆ పని అవుతుందో లేదో అన్న వారికి ఎవరికైనా ఆ సందేహం లేకుండా ఆ కార్యం ఏదైనప్పటికీ కూడా విజయం అందేలాగా ఇవాళ ఒక చిన్న ప్రక్రియ నేను చెప్తాను. ఆ ప్రక్రియ చేసి చూడండి, తప్పకుండా వెళ్ళిన పనిలో కార్యం 100కి 100% జరిగే అవకాశం మనకుంది. ఏం చేయాలి గురువుగారు అనుకుంటే, మీరు ఎప్పుడైనా సరే కానీ నీ పనికి వెళ్తున్నాను అనుకున్న రోజు మాత్రము మీకు ఎక్కడైనా దగ్గరలో మామిడి చెట్టు, దాంతోపాటు వేప చెట్టు అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది. కొంచెం వేప మామిడి చెట్టు కొంచెం అంతో ఇంతో అందుబాటులో ఉండకపోవచ్చు, కొంచెం ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఎల్లుండి ఒక ముఖ్య కార్యం మీద వెళ్తున్నాను అంటే మనకు 2 రోజుల ముందు తెలుస్తుంది కదా. ఒకరోజు ముందు ఒక ఆ రోజు రాత్రి కానివ్వండి, ఆ రోజు సాయంత్రము ఇంట్లో మీరు డ్యూటీకి వెళ్తే పిల్లలకైనా చెప్పండి, నో ప్రాబ్లం, పిల్లలనే తెచ్చిపెట్టవచ్చు. అయితే ఆ రోజు ఏం చేయాలంటే, మనం స్నానం చేసేటప్పుడు 1 మామిడాకు, దాంతోపాటు 7 ఈ యొక్క మనకి వేప చెట్టు ఆకులు 7 తెచ్చుకోండి. తెచ్చుకొని మీరు ఏదైతే స్నానం చేస్తారో ఆ బకెట్లో వీటిల్ని వేయండి. వేసి ఆ నీళ్ళతోటి తలారా స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర మీరు పూర్తిగా ఏదైతే కార్యానికి వెళ్తున్నామో విజయం లభించాలి అని చెప్పి కోరుకొని అక్కడ మీరు ఎలాగ దినచర్యలో పూజ చేసుకుంటారో అలాగ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకటి వైట్ ఎన్వలప్ తీసుకోండి. డబ్బులు పెట్టేది మనం గిఫ్ట్ ఇస్తాం కదా వైట్ ఎన్వలప్, అదొకటి తీసుకోండి. దాంట్లో 21 రూపాయలు పెట్టండి. ఆ వైట్ ఎన్వలప్లో 20 రూపాయల నోటు, 1 రూపీ కాయిన్ కూడా పెట్టవచ్చు, లేదంటే చేంజ్ కూడా పెట్టవచ్చు. మీ సౌకర్యాన్ని మీరు చూసుకోండి, ఎలా అన్న పెట్టచ్చు, నో ప్రాబ్లం. ఆ యొక్క 21 రూపాయని కూడా ఆ ఎన్వలప్లో పెట్టి ఈ విషయం ఎవరు చెప్పకండి. నా భార్యకి చెప్పొద్దు, నా పాపకు చెప్పొద్దు, నా కొడుకు చెప్పొద్దు నేను ఇలా పెడుతున్నానని చెప్పి. ఎక్కడైనా సరే కానీ మీ ఇంటి వాళ్ళకి ఎవరికి తెలియన ఎక్కడైనా సీక్రెట్ ప్లేస్ అంటే ఆ సీక్రెట్ ప్లేస్లో ఆ 21 రూపాయని పెట్టేసేయండి. మనసులో కోరిక కోరుకొని మీ పనికి మీరు వెళ్ళిపోండి. ఎప్పుడైతే ఆ కార్యం విజయం అవుతుందో మీరు వచ్చిన తర్వాత ఆ 21 రూపాయని కూడా తీసుకెళ్ళి ఆ ఎన్వలప్తో సహా గుళ్ళో తీసుకెళ్ళేసి ఆ హుండీలో 21 రూపాయని సమర్పించేసేయండి. మనకు తప్పకుండా కార్య విజయం జరుగుతుంది. ఈ ప్రక్రియ మనం ఏ పనికి వెళ్ళేటప్పుడు కూడా ఈ ప్రక్రియ చేసి వెళ్ళినట్టయితే తప్పకుండా కార్య విజయం అనేది మనకు తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే భవిష్యక్రియ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, దాన్ని ప్రెస్ చేసి మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు వీడియోస్ అతి శీఘ్రంగా చేరుతాయి. మళ్ళీ కూడా ప్రతిరోజు చెప్తున్నానని కాదు, ఇలాంటి సమస్యలు మీరు బాధపడుతున్నారు, ఇలాంటి సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్నారు. కాబట్టి వారి అందరికీ కూడా ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని సజెషన్ ఇవ్వండి. సో మీ యొక్క చిన్నపాటి సాయంతో వాళ్ళు కూడా వాళ్ళ సమస్య నుంచి బయటపడే పూర్తి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళకి ఇది. సర్వే జనా సుఖిన భవంతు. ఓం నమ శివాయ.